మీ అందరికీ తెలుసు కంప్యూటర్ ఇప్పుడు ఎంతగా యూజ్ చేస్తున్నాము. ప్రతి ఎగ్జామ్ కూడా మనము కంప్యూటర్ని రాస్తున్నాము. ప్రతి ఒక్క చిన్న పనైనా డాక్యుమెంట్ టైప్ చేయడానికి కావచ్చు, ఏదైనా బుకింగ్ చేయడానికి కావచ్చు, అని అన్ని కూడా మనము కంప్యూటర్లోనే చేస్తున్నాం. కంప్యూటర్ లేదా ఇప్పుడు మనిషి ఏదైనా పని చేయాలంటే చాలా కష్టం. మాన్యువల్గా కన్నా ఆన్లైనే ఎక్కువగా ఇప్పుడు అందరూ ఉన్న ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఆన్లైనే ఉంది. ఇందులో భాగంగా మనకి చూస్తే ముఖ్యంగా కంప్యూటర్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది మౌస్. ఓకేనా, మనకి మీరు చూస్తే ల్యాప్టాప్స్లో ఒక విధంగా ఉంటుంది, మౌస్ ప్యాడ్ అనేది ఉంటుంది. అలాగే సిస్టమ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ కానీ లేదా ల్యాప్టాప్స్ కానీ మనకు అడిషనల్గా కానీ ఈ మౌస్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకేనా, దీన్ని మౌస్ అంటారు. ఈ మౌస్లో మనకు 3 బటన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇది మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్. మీరు చూసినట్లయితే దీన్ని లెఫ్ట్ క్లిక్ అంటారు. ఓకేనా, అలాగే దీన్ని రైట్ క్లిక్ అంటారు. ఓకేనా, ఈ మధ్యలో ఉండేదాన్ని స్క్రోల్ వీలర్ అంటారు. మనకి ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు దాన్ని పర్టికులర్గా కిందికి పైకి అంటే అప్ అండ్ డౌన్స్ జరుపుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయడానికి మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్, ఓకేనా, దీన్ని డబుల్ క్లిక్ చేసైనా ఓపెన్ చేయొచ్చు. అంటే ఒక్కసారిగా డబుల్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే ఒక సింగిల్ టైం రైట్ క్లిక్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేసి మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్ ద్వారా ఓపెన్ అయిన ఆప్షన్ ద్వారా మనం దీన్ని క్లిక్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఎగ్జాంపుల్గా దీన్ని ఏ విధంగా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. మీకు మౌజు నేను చిన్నదిగా చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మన కర్సర్ మార్క్ బయట ఉందండి, మన డెస్క్ టాప్ మీద ఉంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని అంతా ఏమంటారంటే డెస్క్ టాప్ అంటారు. ఈ డెస్క్ టాప్లో మనం మౌజును ఏ విధంగా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, మనం చిన్నగా జరుపుతున్నా మనము ఎండింగ్కి వెళ్ళొచ్చు. స్టార్ట్ బటన్లోకి వచ్చింది, అలాగే కార్నర్లకి కూడా వచ్చింది. జస్ట్ మనం ఏం పెద్దగా స్క్రోల్ చేయలేదు, జస్ట్ చిన్నగా అంటే 1-2 సెంటీమీటర్స్లోనే డిస్టెన్స్లోనే మనము ఎండింగ్ నుంచి లాస్టింగ్ వరకు మౌజ్ని ఎలా కావాలంటే అలా కస్టమర్ మార్క్ని కావాలంటే మార్చుకోవచ్చు. చాలామందికి మౌజ్ ఆపరేటింగ్ రాకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ దగ్గరలో సిస్టమ్ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు పెయింట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెయింట్ అనే దాన్ని ఎంచుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరిదైనా విండోస్ వేరే వర్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు సర్చ్ బాక్స్లో పెయింట్ అని కూడా సెర్చ్ చేసినా కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ పెయింట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా బ్లాంక్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇందులో ఇక్కడ మీకు పెయింట్ టూల్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు పెయింట్ టూల్ అనేది ఉంటుంది. ఈ ప్లేస్లో పెయింట్ టూల్ అనేది ఉంటుంది. ఈ పెయింట్ టూల్ క్లిక్ చేసి ఏదైతే మీరు కలర్స్ కావాలనుకుంటారో ఆ కలర్స్ మీరు డైరెక్ట్గా పెయింట్కి అప్లై చేసేయండి. అంటే ఇక్కడ పెయింట్ క్లిక్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎరేజ్ టూల్ క్లిక్ చేసుకోండి. దీన్ని ఎరేజ్ టూల్ అంటారు. ఎరేజ్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు పేజీ మనం తీసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ జూమ్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మనం పేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సైజు ఎరేజర్ సైజ్ అనేది చిన్నదిగా కనబడుతూ ఉంటుంది. పేజీ తక్కువగా ఉన్నట్లయితే మనకు అది కూడా ఎరేజర్ మనకు పెద్దదిగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మౌజ్ మనకి ఆపరేటింగ్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మౌజ్ ఆపరేటింగ్ వస్తేనే మన పని స్పీడ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్లో మీరు ఏం చేస్తారంటే పెయింట్లోకి వెళ్ళి మౌజ్లో పెయింట్లోకి వెళ్ళిన తర్వాత పెయింటర్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉందో ఖాళీ ప్లేస్లోకి వచ్చేసి దాన్ని ఏం చేస్తారంటే మీరు డబుల్ క్లిక్ చేసేస్తే మీకు పెయింట్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ పెయింట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ టూల్ అయినా ఉంది మనకి. ఇక్కడ పెయింట్ టూల్ ఉంది కదా, ఈ యొక్క బాక్స్ని మనం ఎంచుకొని ఇక్కడ ఏ కలర్ అయితే మీకు కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సింగిల్ క్లిక్ అంటే లెఫ్ట్ క్లిక్ చేయడం ద్వారా మీకు పెయింట్ బాక్స్ అనేది అప్లై అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఉండి ఎరేజర్ టూల్ ఎంచుకొని ఎరేజర్ టూల్ ద్వారా మీరేం చేస్తారంటే మీరు ఒకసారి క్లిక్ చేసి మొత్తం ఇలా ఎరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీరు ఫస్ట్లో ఎండింగ్ వరకు ఎలా అయినా చేయొచ్చు. అంటే మీకు ఆపరేటింగ్ రాదు కాబట్టి మీరు ఎలా అయినా ఇచ్చేయచ్చు. నేను పేజ్ ఫిట్ చేసుకున్నాను చూడండి,
నేను రెండు మీద రాని వాళ్ళు ఎట్లా అంటే అడిగి చేస్తారు ఇట్లా అనేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లనే పోయి ఉండొచ్చు. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే మౌస్ ఆపరేటింగ్, మౌస్ మూమెంట్స్ మీకు తెలియాలి, కసర్ మార్క్ ఎలా వెళ్తుంది అనేది తెలియాలి. లెఫ్ట్ క్లిక్ చేయండి, చక్కగా డ్రా చేయండి, లెఫ్ట్ క్లిక్ చేయండి, చక్కగా డ్రా చేయండి, ఓకేనా, లెఫ్ట్ క్లిక్ చేయండి, పైకి డ్రా చేయండి, లెఫ్ట్ క్లిక్ చేయండి, కిందకి డ్రా చేయండి. మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళాలంటుందో దీని మీద మీ మౌస్ యొక్క ఆపరేటింగ్స్ అనేది మీరు దీని మీద అప్లై చేయండి. ఇది బెస్ట్ అనమాట మౌస్ను మీరు స్పీడ్గా హ్యాండిల్ చేయడానికి. యాక్చువల్లీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుందంటే లాస్ట్ స్టేజ్లోకి వచ్చేలకే మీరు ఎలా చేస్తారంటే మౌస్ని చేసి చూడండి. ఇక్కడ పై పైన మాత్రమే మీరు లైన్ వచ్చేట్టుగా మూమెంట్ చక్కగా వచ్చేట్టుగా చూడండి. ఎవరికి సామాన్యంగా రాదు చూడండి ఇలా. ఒకటి మళ్ళీ మీరు పైన ఎరేజ్ చేసుకుంటా, పైనుంచి ఇలా ఎరేజ్ చేసుకుంటా, ఒక లైన్ వైజ్గా ఎరేజ్ చేసుకుంటా, పైన ఎటువంటి ఎంటీ లేకుండా కిందికి రాకుండా చూడండి. ఇలా లాంగ్ ఉన్నప్పుడు కొద్దిగా క్రాస్ అనేది వస్తుంది, స్మాల్ చూడండి ఇలా ఇలా ఎరేజ్ చేసుకుంటా, పైనుంచి ఎరేజ్ చేసుకుంటారా అండి. మధ్యలో క్లిక్ వదిలేయండి, పొరపాటున రైట్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఏదైతే ఎరేజ్ చేశారో అదంతా కూడా మీకు బ్యాకప్ వచ్చేస్తుంది. నేను పైన కంప్లీట్ అవుతానే కిందికి రండి, మీరు ఈ విధంగా పైనుంచి కంప్లీట్ అవుతానే నీట్గా మీరు చేసుకుంటారు. ఎలా పడితే అలా కిందికి వచ్చేయకండి, మొత్తం నీట్గా ఎరేజ్ చేసి మొత్తం మీరు ఎన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేస్తారో ఫస్ట్ రోజు మౌజ్ ఆపరేటింగ్ కోసం రైట్ క్లిక్ చేయండి, ఎరేజ్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, ఎరేజ్ చేయండి. ఇదొకటి మీకు బెస్ట్ ఆప్షన్. మీరు మౌస్ ఆపరేటింగ్ చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి చూడండి, ఇలా వెళ్ళడానికి చాలామంది మౌజ్ని ఈడ్చకపోతుంటారు, అంటే జస్ట్ ఒక 30 సెంటీమీటర్ లేకపోతుంటారు స్టార్టింగ్ పర్సన్, ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో అటువంటి వాళ్ళు. ఈ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ ఈ నుంచి ఇవ్వడానికి మౌజ్ ఎంత కదిలింది, ఎలా వస్తుంది, ఎలా పైకి పోతుంది, ఎలా లెఫ్ట్కి వెళ్తుంది, ఎలా లెఫ్ట్కి వెళ్తుంది, ఇలా మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా, మీరు ఫస్ట్ డే ఇది ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేసు మీకు దగ్గర సిస్టమ్ లేనట్లయితే దగ్గరలో ఉండే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి 10 రూపాయలు కానీ 20 రూపీస్ కానీ పే చేస్తే హాఫ్ అన్ అవర్ మీకు ఇచ్చేస్తారండి. బయట కోచింగ్ కన్నా 1800 కొట్టడం కన్నా 89 రూపాయలతోనే మీరు ఈజీగా పర్ మంత్ కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేటుగా జాయిన్ అయ్యే వాళ్ళకి కోర్సులన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. ప్రజెంట్ స్టార్టింగ్ డే ఈ రోజు రేపటి నుంచి కూడా మీకు ఆన్లైన్లో 1x1 ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ రోజు రేపు ఫస్ట్ క్లాస్ డెమో క్లాసెస్గా మీకు మౌజ్ కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని క్లాసులు కూడా పార్ట్ ఎలా ఏ విధంగా చేసుకుంటా పోవాలనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఎగ్జిట్ వచ్చేస్తున్నాను, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ యొక్క రైట్ క్లిక్ ఏదైతే ఉందో రైట్ క్లిక్ మీరు చూడొచ్చు. రైట్ క్లిక్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఉండేదని రైట్ క్లిక్ అంటారు. మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే, డబల్ టైం ప్రెస్ చేసినట్లయితే మనకు ఏ పనిలో ఉన్నామో దానికి సంబంధించి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వ్యూ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓపెన్ అని, అలాగే సారీ స్టార్ట్ బై. ఇక్కడ చూసారు కదా నేను ఎప్పుడైతే రైట్ క్లిక్ చేశానో కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, ఏదైనా నేను సెలెక్ట్ చేసుకోలేదు. వ్యూ, అలాగే స్టార్ట్ బై, రీఫ్రెష్, న్యూ డిస్ప్లే సెట్టింగ్స్ అండ్ పర్సనలైజెస్, ఇవన్నీ కూడా కంప్యూటర్లో కొన్ని పార్ట్స్. మనం కంప్యూటర్ని మనకు కావాల్సిన డిస్ప్లే విధంగా సెట్ చేసుకోవాలనేది దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇక న్యూ విషయంలోకి వస్తే మనం ఏదైనా కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ, అలాగే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలన్నా, న్యూ వర్డ్ ఓపెన్ చేసుకోవాలన్నా, కొన్ని షార్ట్కట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, అలాగే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్, ఓకేనా. ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మనం షార్ట్కట్కి ఇక్కడ డెస్క్టాప్ మీద ఎటువంటి షార్ట్కట్కి ఉండదు, ఎటువంటి ప్రోగ్రామ్లో ఉన్నామో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి న్యూ ఓపెన్ చేసుకోవడానికి మనకు షార్ట్కట్కి అనేది ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే రైట్ క్లిక్ చేసి చూడండి, రైట్ క్లిక్ చేసి న్యూ అనే దాంట్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసామో చూడండి, మనం 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఫోల్డర్ని రైట్ క్లిక్ చేయగానే మనకు అడిషనల్గా వచ్చింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేయగానే ఓపెన్ అని వచ్చింది, ఓకేనా. అలాగే దానికి సంబంధించి మనకు డీటెయిల్స్, ప్రాపర్టీస్ చూసుకోవడానికి, రీనేమ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, కట్ టు కాపీ చేయడానికి, ఇలా మనకు ఎన్నో ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి ఇప్పుడు మౌస్ యొక్క రైట్ క్లిక్ చేసినప్పుడు. అలాగే లెఫ్ట్ క్లిక్ ద్వారా ఇప్పుడు ఈ ఫోల్డర్ను మనం ఓపెన్ చేయాలనుకుంటే లెఫ్ట్ క్లిక్ 2 టైమ్స్ డబల్ క్లిక్ చేయడం ద్వారా ఆ ఫోల్డర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఆ ఫోల్డర్ అనేది మనకు ఓపెన్ అయింది. ఈ ఫోల్డర్ మనకి ఏం లేవు కాబట్టి ఎంటీగా డిస్ప్లే అయింది. అదే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే ఫోల్డర్ని మనం యొక్క మౌస్ యొక్క రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఓపెన్ ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్తో
ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన మనకు డైలాగ్ బాక్స్ అనేది. ఇంతేకాకుండా మౌజ్ యొక్క మౌజ్ పని చేయనప్పుడు కూడా మనకు కీబోర్డ్ లో కొన్ని షార్ట్ కట్ కీస్ అనేవి ఉంటాయి. ఆ షార్ట్ కట్ కీస్ ద్వారా కూడా మనం మౌజ్ ని ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా? మౌజ్ ను మనం పూర్తి స్థాయిలో గానే అబ్జర్వ్ చేసినట్లయితే, పూర్తి స్థాయిలో అనలైజ్ చేసినట్లయితే కీబోర్డ్ అవసరం ఉండదు, కొన్ని సందర్భాలలో మాత్రమే అవసరం ఉంటుంది. అలాగే కీబోర్డ్ ను కూడా మనం పూర్తిగా స్టడీ చేసినట్లయితే మనకు చాలా సమయాలలో కూడా మనకు మౌజ్ అనేది అవసరం పడదు. ఎందుకంటే మౌజ్ యొక్క బటన్స్ అనేవి కీబోర్డ్లో ఆల్మోస్ట్ ఉంటాయి. చాలా షార్ట్ కట్ కీస్ రూపంలో ప్రతి ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవడానికి ఉంటాయి. అవన్నీ కూడా మన ఈ ఆన్లైన్ కోర్సులో మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. అలాగే ఎవరైనా జాయిన్ అవ్వకుంటే టెన్త్ క్లాస్ టెన్త్ పదవ తరగతి విద్యార్థులు కావచ్చు, మినిమం ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలు కావచ్చు, ఏమి అన్ని చదువుకుని కంప్యూటర్ మీద అవగాహన లేని స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కంప్యూటర్ మీద ఎవరైతే అవగాహన లేదో వాళ్ళు మొదటిగా నుంచి ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేసి పూర్తి స్థాయిలో మీరు కంప్యూటర్ మీద అవగాహన తెచ్చుకునే విధంగా మన క్లాసులు అనేవి ఉంటాయి. చూసారు కదా? అదే రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక రీనేమ్ అనే ఉంది. రీనేమ్ అని క్లిక్ చేయడం ద్వారా మనము ఇక్కడ కనిపిస్తున్న ఫోల్డర్కి న్యూ ఫోల్డర్ అని ఉంది. ఈ ఫోల్డర్ని మనము మనకు కావలసిన నేమ్లో మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కోచింగ్ అనేది ఈ ఫోల్డర్కి నేను నేమ్ ఇస్తాను. లేదంటే ఆన్లైన్ ఇచ్చేసాను, జస్ట్ ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్కి నేను ఆన్లైన్ ఇచ్చేసాను. అలాగే ఈ ఫోల్డర్కి నెంబర్స్ ఇవ్వాలి. ఓకేనా? నెంబర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మనం రీనేమ్ అని ఇచ్చేసి ఇక్కడ నెంబర్స్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని కూడా నేను కలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 సంథింగ్ ఏదో ఈ నెంబర్తో మనకు ఫోల్డర్ ఉండాలనుకున్నప్పుడు ఈ నెంబర్తో మనం ఇచ్చేసుకోవచ్చు. బయటకు నెంబర్ ఇచ్చేసి బయట క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్కు ఆ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ఫోల్డర్ కానీ మీకు వద్దున్నట్లయితే ఇక్కడ ఉండే ఆప్షన్ని ద్వారా మనకు డిలీట్ అని కూడా చేయొచ్చు. అంటే డిలీట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఉండే ఫైల్ డిలీట్ అయ్యి రీసెకండ్ బిల్లో పడుతుంది. అది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఏ విధంగా ఎలా అనేది కూడా చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా మెంబర్గా జాయిన్ అవ్వండి. టెన్త్ క్లాస్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ అయిపోతుంది. మీకు సి లాంగ్వేజ్, టాలీ, ఎక్స్ ఇలా మీకు 1x1 క్లాసులుగా మన దాంట్లో ఎస్క్యూఎల్ వరకు వచ్చేస్తాయి. ఎవరైతే మన ఆన్లైన్ కోర్సులు అన్ని కూడా కంప్లీట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా మీ గ్రాడ్యుయేట్ అయిపోయి బయటకు వచ్చే లోపలికే ఖచ్చితంగా మీరు ఏదైతే జాబ్ కొట్టగలరు, మంచి జాబ్లు కొట్టగలరు. ఇంకా బెస్ట్ ఈ దీని తర్వాత కూడా ఇంకా మీరు బెస్ట్ ట్రైనింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. డిగ్రీ లెవెల్లో కూడా మీకు ఎవరైనా కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే ఈ కోర్సు వినడం ద్వారా మీకు చాలా ఈజీగా కంప్యూటర్ సబ్జెక్ట్లో మంచి స్కోర్ చేసేందుకు కూడా అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.